ఈనేల 19న ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్రకి అడ్డంకులు సృష్టిస్తున్నారు. సిటీలో ఎటువంటి బ్యానర్స్ పెట్టొద్దని హోర్డింగ్ సంస్థలకి లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చారు నగర మున్సిపల్ కమిషనర్. అన్ని హోర్డింగ్లపైన స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచార హోర్డింగ్స్ మాత్రమే ఉండాలని ఆదేశించారు. లోకేష్ రూట్ మ్యాప్లో కూడా పోలీసులు అభ్యంతరాలు పెడుతున్నారు. అధికారులు పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. యువనేత నారా లోకేష్ గారితో పాదయాత్రతో రోజు ఆనందంగా హుషారుగా మొట్టమొదట్లో చిత్తూరు జిల్లాలో చిన్న చిన్న అవాంతరయ ఘటనలను తప్పితే ఎక్కడా కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టల. రేపు 19వ తారీఖున యువగలం పాదయాత్ర ఇక్కడ ఎంటర్ అవుతుంది అని చెప్పిన మరుక్షణం ఇక మొదలైపోయింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు విజయవాడ రావటం, సీట్ లేని వ్యక్తులకు సీటు ఉందని ఫేక్ ప్రచారం చేయటం, వాళ్ళకి సీటు లేదన్న సంగతి ఆయనకు కూడా తెలుసు. ఎందుకనంటే కావాలని మీకు సీటు కన్ఫామ్ చేసాము, మీరు రేపు లోకేష్ గారు యాత్ర వచ్చినప్పుడు రెచ్చిపోండి, మీరేం చేస్తారో తెలియదు అనే ఉద్దేశంతో చేయటం, ప్రభుత్వ పరంగా రూట్లో ఆటంకాలు సృష్టించటం, మేము ఎంజీ రోడ్డు వెళ్ళాలి, మా అకామిడేషన్ అక్కడ మేము పెట్టుకున్నాం, ఖచ్చితంగా ఎంజీ రోడ్డు వెళ్ళాలి అని చెప్పాం, ఎంజీ రోడ్లోకి రావడానికి వీల్లేదు, వేరే రూట్ పెట్టండి అని పోలీసులు చెప్తారు. అసలు ఎందుకంత భయమో అసలు అర్థం కాని పరిస్థితి.